మహల్ అంటేనే గుర్తొచ్చే పేరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇక్కడి నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ బలంగానే ఉన్నా ఎన్నికల్లో పోటీ పడలేకపోతున్నాయి గోషా మహల్ నుంచి హ్యాట్రిక్ కొట్టేందుకు రాజాసింగ్ సిద్ధమవుతుంటే పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది మరోపక్క రాజాసింగ్ అడ్డాలో జెండా పాతాలని గులాబీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది గోషామహల్ ఓటర్లు ఈసారి జై కొట్టేది ఎవరికి రాజాసింగ్ హ్యాట్రిక్ కొడతారా రాజాసింగ్కు విపక్షాలు చెక్ పెడతాయా ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఏ పార్టీ జెండా ఎగరబోతుంది తెలుసుకుందాం నగరంలోని పదిహేను నియోజకవర్గాల్లో మహల్ ఒకటి హైదరాబాద్ మహానగరానికి గుండెకాయ లాంటిది మహల్ హోల్సేల్ వ్యాపారాలకు మహల్ అడ్డా గుండు పిన్ను నుంచి గుడుంబాసారా దాకా ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏదీ లేదు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు జీవనం సాగించే ఈ ప్రాంతం ఒక మినీ ఇండియా అని చెప్పవచ్చు అలాంటి గోషామహల్ లో రాజకీయాలు సైతం అదే రేంజ్ లో ఉంటాయి గతంలో మహారాజ్ ఉన్న ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిది పునర్విభజనలో భాగంగా మహల్గా మారింది ఇక్కడి రాజకీయ పరిస్థితులు మారుతూ వచ్చాయి అయితే ఒకప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీలదే హవా రెండు వేల తొమ్మిదిలో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖేష్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు మూలా ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగులో మహారాజ్ నుంచి రెండుసార్లు శాసనసభ్యునిగా రెండు వేల తొమ్మిది శాసన శాసనసభ్యునిగా గెలుపొందాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హయాంలో మార్కెటింగ్ శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి చెందిన రాజా సింగ్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అతను రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎన్నికయ్యాడు రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి తిరిగి ఎన్నికయ్యాడు విభజన తర్వాత వరుసగా జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి విజయం సాధించిన రాజాసింగ్ అక్కడ పాలిటిక్స్కి కేర్ ఆఫ్గా మారిపోయారు కార్పొరేటర్గా పొలిటికల్ కెరియర్ ప్రారంభించిన రాజాసింగ్ తక్కువ కాలంలోనే స్థానికంగా పట్టు సాధించారు అందుకే మంత్రి హోదాలో పనిచేసిన ముఖేష్ గౌడ్ని ఢీ కొట్టి విజయం సాధించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు అన్ని మతాలు వర్గాలకు చెందిన వాళ్లతో మహల్ మినీ ఇండియాను తలపిస్తుంది మొత్తం రెండు లక్షల ఎనభై రెండు వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు వీరిలో సగానికి పైగా సెటిలర్సే ఉంటారు ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది కూడా సెటిలర్సే అని చెప్పుకోవాలి ఇక ముస్లింలు అరవై వేలు క్రిస్టియన్లు పదిహేడు వేలు ఎస్సీబీసీలు మూడు వేల మంది దాకా ఉన్నారు నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన లోదీ వంశస్థుడు రాజాసింగ్ మహల్ పరిధిలో లోదీ వంశస్థుల ఓట్ బ్యాంక్ దాదాపు ముప్పై వేలు ఉండటం రాజాసింగ్కు కలిసొస్తుంది అయితే బీజేపీలో ఫైర్ బ్రాండ్గా పేరున్న రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు ఆ తర్వాత జైలుకు కూడా వెళ్ళొచ్చారు టికెట్ల ప్రకటనకు గంట ముందే సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవటమే కాకుండా రాజాసింగ్కు మరోసారి గోషామహల్ టికెట్ని ప్రకటించింది బీజేపీ అధిష్టానం ఈ నియోజకవర్గం పరిధిలో ఆరు గ్రేటర్ హైదరాబాద్ డివిజన్లు ఉన్నాయి ఈ నియోజకవర్గం పరిధిలోనే కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం పార్టీల ఆఫీసులు ఉన్నాయి ఇప్పటి వరకు ఎంఐఎం నేరుగా ఇక్కడి నుంచి పోటీ చేయలేదు గోషామహల్ అంటేనే రాజాసింగ్ అడ్డా అనే పేరుంది అదే ఆయన్ని వరుసగా రెండుసార్లు గెలిపించిందనే వాదనలున్నాయి ఈసారి హ్యాట్రిక్ కోసం ఆయన ఆరాటపడుతున్నారు అయితే ఈసారి రాజాసింగ్ను ఎంపీగా పోటీ చేయిస్తారనే ప్రచారం జరిగింది దీంతో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ఇక్కడి నుంచి టికెట్ ఆశించి పార్టీలో చేరారు గత నాలుగేళ్లుగా తనకే సీట్ వస్తుందని నియోజకవర్గంలో ప్రచారం కూడా చేసుకుంటున్నారు అయితే చివరి నిమిషంలో మరోసారి రాజాసింగ్కు టికెట్ కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది టికెట్ హోమీ మీద పార్టీలో చేరిన విక్రమ్ గౌడ్కు మరో చోట సర్దుబాటు చేస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది అలాగే భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావు కూడా ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు గోషామహల్పై అధికార పార్టీ గురిపెట్టింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో జిహెచ్ఎంసి పరిధిలోని ఇరవై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో పన్నెండు స్థానాలను గెలుచుకుంది మహల్లో మాత్రం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఖాతా తెరవలేకపోయింది ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న కలిసితో పనిచేస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నూట పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధిష్టానం గోషామహల్ సెగ్మెంట్ను పెండింగ్లో పెట్టింది ఇక ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో నందకిషోర్ వ్యాస్ ఆశీష్ కుమార్ యాదవ్ ముఖేష్ సింగ్ ఆనంద్ కుమార్ గౌడ్ ఉన్నారు అయితే జిహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న శంకర్ యాదవ్ ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయన కూడా ఇక్కడి నుండి పోటీ చేయాలని చూస్తున్నారు టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్లో చేరతారని ఆయనకి బీఆర్ఎస్ అధిష్టానం గోషామహల్ టికెట్ కేటాయిస్తుందన్న ప్రచారం జరుగుతుంది ఖచ్చితంగా గోషామహల్ లో గులాబీ జెండా ఎగరేస్తామన్న నమ్మకంతో ఉన్నాయి బీఆర్ఎస్ శ్రేణులు గోషామహల్ నియోజకవర్గంలో ఇంచుమించు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉంది గతంలో గోషామహల్ నుంచి నాలుగు సార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అవతరణ తర్వాత ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుంది కాంగ్రెస్ తరఫున మెట్టు సాయి కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఫ్యామిలీ బీజేపీలో చేరటం మెట్టు సాయికి కలిసొస్తుందనే ప్రచారం నియోజకవర్గంలో చాలా బలంగా వినిపిస్తుంది అంతేకాదు ఆయన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావటం ముదిరాజ్ ఓట్ బ్యాంక్ ఇరవై ఎనిమిది వేలుగా ఉండటం సాయి కుమార్కు అనుకూల అంశంగా చెబుతున్నారు దీనికి తోడు కాంగ్రెస్కు ఉండే సంప్రదాయ ఓట్ బ్యాంక్ గోషామహల్ పరిధిలో కాంగ్రెస్ హయంలో జరిగిన అభివృద్ధి కూడా కలిసి వస్తుందనే నమ్మకం కాంగ్రెస్ క్యాడర్లో కనిపిస్తుంది గోషామహల్ నియోజకవర్గంలో స్థానిక ప్రజలను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి ప్రధానంగా డ్రైనేజీ రోడ్లు ట్రాఫిక్ సమస్యలున్నాయి దీనికి తోడు అధికారులు వేసే ట్యాక్సీలతో వ్యాపార వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి వీటన్నిటికీ పరిష్కారం దొరకాలంటే నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలని గోషామహల్ ఓటర్లు కోరుకుంటున్నారు కాబట్టి అందుబాటులో ఉండే నాయకుడి కోసమే ఇక్కడ ప్రజలు చూస్తున్నారు అయితే హిందూ ఓట్ బ్యాంక్ బలంగా ఉండటం బలమైన క్యాడర్ ఫాలోయింగ్ డివిజన్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావటం ఇతర పార్టీలకు బలమైన అభ్యర్థులు లేకపోవటం బీజేపీ అభ్యర్థి కలిసి కలిసొచ్చే అనుకూల అంశాలు అదే సమయంలో తరచూ వివాదాల్లో చిక్కుకోవటం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే ఆరోపణలు రావటం పార్టీ నుంచి సస్పెండ్ కావటం రాజా రాజాసింగ్కు ప్రతికూల అంశాలుగా మారాయి గోషామహల్లో హ్యాట్రిక్ కోసం బీజేపీ ట్రై చేస్తుంటే పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టేసింది కొరకాని కొయ్యిగా మారిన ఘోషమహల్లో ఎగిరే జెండా ఏంటి రాజాసింగ్ ఇలాకాలో తడాక చూపేదెవరన్నది ఆసక్తికరంగా మారింది